హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను షామ్కి సంబంధించిన రెడ్మీ నోట్ 9 ఫోన్ అన్బాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని పూర్తి వరకు చూడండి. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ బాక్స్ మీద వచ్చేసి ఇండియాస్ నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఉంది. వచ్చేసి 4GB ర్యామ్, 64GB వేరియంట్. ఇది వచ్చేసి షాప్లో కొన్నది, ఆన్లైన్లో బుక్ చేసింది కాదు. అందుకే రెడ్మీ 4GB ర్యామ్, 64GB వేరియంట్ అన్న మార్కర్తో రాశారు. ఇక్కడ వచ్చేసి షామీ ఉంది, 48MP కార్డ్ కెమెరా ఉంది. ఫోన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ మీద చూపించినట్టు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి రెడ్మీ నోట్ 9 ఉంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి పూర్తిగా ఖాళీగా ఉంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి కూడా రెడ్మీ నోట్ 9 ఉంది. ఇటు పక్క వచ్చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయనేది ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా అండ్ ప్రాసెసర్, డిస్ప్లే, బ్యాటరీ గురించి. ఇది వచ్చేసి క్యారెట్ రెడ్ కలర్. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి వచ్చాయో. ఫస్ట్ వచ్చేసి ఒక బాక్స్ ఉంది, ఇందులో వచ్చేసి ఒక సిమ్ ఇంజెక్టర్ ఉంది. అండ్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఉంది. అండ్ ఇది వచ్చేసి ప్రొటెక్టివ్ కేస్. ఇది కంపెనీ నుంచి వచ్చింది, చూడడానికి చాలా బాగుంది. మనం లాస్ట్ ఫోన్కి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ ఫోన్ ఉంది పక్కన. నెక్స్ట్ ఇది పేపర్ వచ్చేసి టైప్ సి కనెక్టర్ కేబుల్. టూ సైడ్ స్విచ్ బోర్డ్స్ టైప్ సేయండి, మేము ముందే చేసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 22.5 చార్జర్. అండ్ అంతే ఫ్రెండ్స్, బాక్స్లో ఏం లేదు. ఇప్పుడు మనం ఫోన్ చూద్దాం. ఫోన్ చూడడానికి అయితే ఇలా ఉంది. ఫోన్ స్టిక్కర్ వీడియో ఇక్కడ వచ్చేసి, ఇది వచ్చేసి స్కార్లెట్ రెడ్ కలర్. అండ్ ఇక్కడ వచ్చేసి పంచ్ హోల్తో కెమెరా ఉంది స్క్రీన్ మీద. ఇప్పుడు మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చూద్దాం. ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెయిన్ ఫోన్ చూద్దాం ఎలా ఉందా. కవర్ పడ, ఇది వచ్చేసి స్కార్లెట్ రెడ్ కలర్. ఇక్కడ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇక్కడ ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇక్కడ కింద వచ్చేసి రెడ్మీ ఉంది. అండ్ ఇటు పక్క వచ్చేసి టైప్ సి ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి 3.5mm జాక్ ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసి స్పీకర్స్. అండ్ ఇటు పక్క ఒకటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనం మొత్తం సెటప్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చే స్క్రీన్ వచ్చేసి డిస్ప్లే 6.53 ఇంచ్ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. అండ్ ఇది వచ్చేసి 1080x2340 పిక్సెల్స్. ఇది వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. మల్టీ టచ్, ఇది ఇక్కడ టచ్ చేసి ఇక్కడ ఏదైనా టచ్ చేయగానే ఓపెన్ అవుతుంది. అండ్ ఇది వచ్చి 60Hz రిఫ్రెష్ రేట్, చాలా స్పీడ్గా ఉంటుంది స్క్రీన్. అంటే యూజర్ ఎక్స్పీరియన్స్తో మీకు అర్థమవుతుంది 60Hz రిఫ్రెష్ రేట్, 90Hz రిఫ్రెష్ రేట్ అలాంటివన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హెలిజీ 85 ప్రాసెసర్. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. మనం ఇప్పుడు మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఏమైనా అప్డేట్ ఉంటే చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి షామీకి సంబంధించిన సొంత వ్యూ అయితే వస్తుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ MIUI 12తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 64GB 18GB మనకు అక్కడ నుంచి ఆక్యుపై వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి స్పెసిఫికేషన్ 4GB ర్యామ్ ఆక్టోకోర్ చూడండి. అండ్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ కెమెరా గురించి తెలుసుకున్నట్లయితే ఏదైనా అప్డేట్ పెట్టి చూపిస్తాను. ఇలా ఇది వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి 48MP కెమెరా. ఇది వచ్చేసి F1.9 అపేచర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ 8MP కెమెరా వచ్చేసి F2.2 అపేచర్ వస్తుంది. ఇది వైడ్ యాంగిల్ కెమెరా. ఇక్కడ మీకు చూడండి, వైడ్ యాంగిల్ కెమెరా ఇక్కడ చూస్తుంది. అల్ట్రా వైడ్ వచ్చేసి చూడండి. అంటే ఇది వచ్చేసి 2MP కెమెరా, ఇది మ్యాక్రో కెమెరా. అండ్ నెక్స్ట్ అది వచ్చేసి F2.4 అపేచర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ 2MP కెమెరా, అది వచ్చేసి F2.4. ఇది డెప్త్ కెమెరా, అంటే బొకే షాట్స్కి ఎలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి పంచ్ హోల్తో వస్తుంది. ప్లస్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి F2.25 అపేచర్తో వస్తుంది. ఇది వచ్చేసి 13MP కెమెరా. అండ్ ఇక్కడ ఫీచర్స్ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ గూగుల్ లెన్స్ కూడా ఉన్నాయి. ఇందులో గూగుల్ లెన్స్ వచ్చేసి మనం ఏదైనా జస్ట్ ఇక్కడ ఫోటో తీసాము దాని తగ్గట్టు ఫోటో రన్నింగ్ ఇంకా చూపిస్తుంది మిగతాకి. ఇప్పుడు నెట్ ఆన్ చేసుకోవాలి, అవన్నీ మనం కలిపి లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూవీ ఫ్రేమ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వీడియో తీసినప్పుడు సేమ్ చాలా వైడ్లో నీట్గా
వీడియో తీసుకోవడానికి అనుగుణంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 5020mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 22.5 ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి బ్లూటూత్ 5.2తో అండ్ USB కనెక్టివిటీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ వాల్యూ వచ్చేసి హెడ్ వచ్చేసి 0.85 వెయిట్ పర్ కిలోగ్రామ్ అండ్ బాడీ వాల్యూ వచ్చేసి 0.4 వెయిట్ పర్ కిలోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందులో సెన్సార్స్ వచ్చేసి మెయిన్గా ఫస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది బ్యాక్ సైడ్, అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, యాక్సిలరేటర్ సెన్సార్ ఉంది, అండ్ కాంపాస్ సెన్సార్ ఉంది, అండ్ గైరోస్కోప్ సెన్సార్. ఇవన్నీ ఫోన్కి వివిధ రకాలుగా యూజ్ అవుతాయి. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఫ్రెండ్స్ ఒకసారి మనకు ఫోన్కి వచ్చిన కేసెస్ చూద్దాం. ఈ స్కార్లెట్ కలర్కి ఇది ట్రాన్స్పరెంట్ కేస్ చాలా బాగుంటాయి చూసేకి. ఇది కేస్ మరి మార్చుకుంటే మేము ఎందుకంటే ఇది కెమెరాకి ఎఫెక్ట్గా ఉంటుంది ఇలా కింద పెట్టినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరాతో తీసిన ఫోటో, అది వచ్చేసి 13MP కెమెరా. మీరు క్లారిటీ చూసుకోవచ్చు. ఇది నేను ఈవినింగ్ టైంలో తీశాను, సాచురేషన్ అనేది ఎక్కువ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు పోర్ట్రైట్ చూపిస్తాను. ఇది వచ్చేసి పోర్ట్రైట్, మీరు బ్యాక్గ్రౌండ్లో చెరువు అండ్ ట్రీస్ అన్నీ బ్లర్ అయిపోయి చూడండి. అండ్ నెక్స్ట్ ఈ పిక్ వచ్చేసి వైడ్ యాంగిల్తో తీసింది మెయిన్ కెమెరాతో. ఇది వచ్చేసి మీకు వైడ్లో చూపిస్తుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకో ఫోటో చూపిస్తాను, అది అల్ట్రా వైడ్ యాంగిల్. ఈ ఫోటోకి ఆ ఫోటో చూస్తే మీరు డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి వైడ్ ఎక్కువ ఉంది చూడండి, మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి బొకే షాట్స్, అంటే దగ్గర నుంచి తీసి క్లోజ్ అప్ షాట్ అండ్ డెప్త్ కూడా ఇదే. ఇది వచ్చేసి మూవీ ఫ్రేమ్లో తీసిన వీడియో, అంటే అనేదర్ ఆప్షన్ వచ్చింది ఈ మధ్య కొత్తగా మూవీ ఫ్రేమ్ అని, ఆ ఆప్షన్లో తీసిన ఫోటో ఇది. అండ్ నెక్స్ట్ మామూలు వీడియో కూడా చూపిస్తాను, మీ రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మామూలు వీడియో, అంత ఎఫెక్టివ్ ఏం లేదు, మూవీ ఫ్రేమ్లో అయితే పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ కెమెరా తీసింది చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా మామూలు ఫ్రేమ్లో తీసింది. నెక్స్ట్ అనదర్ వచ్చేసి మూవీ ఫ్రేమ్లో తీసింది కూడా నీ క్లిప్ యాడ్ చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మూవీ ఫ్రేమ్లో తీసింది చూడండి, చాలా బాగుంది చూసేకి. మూవీ ఫ్రేమ్లో వీడియో తీస్తే